సైక్రియాటిస్ట్ అయ్యుండి బాబాని నమ్ముతారా? మీరందరూ నన్ను నమ్ముకున్నట్టే నేను ఆయన్ని నమ్ముకుంటాను. ఎస్, ఖచ్చితంగా. మనిషి ఏదో ఒకరోజు తీవ్రమైన మానసిక సంఘర్షణలోకి నెట్టబడుతుంటాడు. అలాంటి రోజు మీకు కూడా రావచ్చు. ఆ సమయంలో ఆయన్ని నమ్ముకుంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. మిస్ దయాల్, దీని కోపం ఎక్కువైంది. ఆయన్ భయపెడుతుంది, అర్ధరాత్రి లేస్తుంది, ఏదోలా బిహేవ్ చేస్తుంది. ఈ వయసులో ఇది ఇలా, అసలు ఐఎమ్ వరీడ్ అబౌట్ ఇట్. అన్ఫార్చునేట్లీ బ్లడ్ గ్రూప్ వల్ల కూడా ఇలా జరగచ్చు. స్వయం అదే బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. ఇట్స్ ఏ రేర్ గ్రూప్ ఆఫ్ బ్లడ్. ఈ గ్రూప్ కలిగిన వాళ్ళు ప్రపంచంలో 6.6% ఉన్నారు. స్ట్రాంగ్ పర్సనాలిటీ, డెడికేషన్ వీళ్ళు సొంతం. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరి అంచనాలకు వీళ్ళందరూ. ఉన్నదాంతో తృప్తి చెందడం వీరి వల్ల కాదు. వీరు అనుకున్నది సాధించే వరకు సంతృప్తి చెందరు. లైక్ హారర్ ఫిల్మ్స్లో ఆత్మలాగా. వారు అనుకున్నది సాధించలేకపోతే డిప్రెషన్లోకి వెళ్తారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం తమ కోసమే తప్పించాలనుకుంటారు. సమాజం అంతా తమ గురించే ఆలోచింపజేసేలా కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఒక్కసారి వీరికి అవమానం జరిగితే నాగుబాము తన నైజం మర్చిపోతుందేమో కానీ వీరు తమ ప్రతీకార స్వభావాన్ని వదలటం చాలా కష్టం. వీళ్ళకి మిత్రులు శత్రువులు చాలా పరిమిత సంఖ్యలో ఉంటారు. కాకపోతే వీళ్ళ ఎమోషన్స్ పీక్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఎంతకైనా తెగించడం ఖాయం. కొన్నిసార్లు మాత్రమే వీళ్ళు పశ్చాత్తాపడతారు. అది వాళ్ళ తప్పుందనుకున్నప్పుడు మాత్రమే. ఏ పని మొదలుపెట్టినా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు. వీరికి కోపం ప్రధాన శత్రువు. మొక్కల్ని, కుక్కల్ని, ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రేమను బాగా ఆస్వాదిస్తారు, ఆరాధిస్తారు. ప్రేమతో ఏదైనా సాధించలేకపోతే ఆ ప్రేమను తిరిగి పొందే వరకు శరీరం కోసం వెంపర్లాడే ఆత్మల పట్టు వదలని విక్రమార్కులై విజయం సిద్ధించే వరకు నిద్రపోరు. వీళ్ళు తమను ఆరాధించే వాళ్ళ బాగు కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సింప్లిసిటీని వీళ్ళు బాగా ఇష్టపడతారు. వీళ్ళు ఎవరైనా ఇష్టపడితే అసలు వదలరు, ఇష్టపడకపోతే అస్సలు వదలరు.